శక్తి యుక్తి ఆమె బలం సేవే జననేత్రి యనమల దివ్య నైజం అంతకు మించి తన తండ్రి ఆశయ సాధనే ఆమె ముందున్న కర్తవ్యం విద్యావంతురాలైన యనమల దివ్య విజన్ తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయనుందా జనం అవుననే చెబుతున్నారు దివ్యమ్మ తమ అభివృద్ధి ప్రదాత గెలుపు ఆమెదే ఏ ముగ్గురు కలిసినా వచ్చేది ఎన్డీఏ గెలిచేది యనమల దివ్య అన్న ముచ్చట్లే ఇది యువనేత్రి యనమల దివ్య ప్రజాబలం समुद्र तीर ग्रामालु सर्वतोमुख अभिवृद्धि की यनमल दिव्य विजन कार्यरूपं दालिस्ते कोन ग्रामालकु कुंगु बंगारमे मन दिव्यंगर चाला मंचि चदुवुकुन्नदे मन बागा चूस्तादे आ नानगारु कूडा चाला इरैनोलु अंदरिनि बागा चूसुकुंटारु चक्कगा चेस्तारु एवैना अम्मनि गेलिपिंचाल मनं अंदमे अकवे मरी मन दिव्यम्म गारिकि मरी सीट इच्चिन मेमु चाला संतोषं पडुतुन्नां मरी और महिला सीट वे मैं एंत आनंद मेरी आवड़ी अत्यंत मेजारी गेल्ची आश तरवा ईद संवस परपाल चला सैकोपाल चला बाधो कष्ट एनो अच्छा मरी अंदगरी मन को मंजी मनि कावने कावाले मन कुटा की नारा चंद्रबाबुना कावाल मन अंदर को तरवा दिव्यम को मन की मैं सीट इच्छा चला आनंद मैं आवड़ बोल चलो चलो मैं अम्म ने गेल्चे मन पिल भविष्य मन भविष्य बहुत मैं मेमकूं अंदगरी प्रती महिला ओटने हक तो आम गेल्चि बाग మామల బెడ్డల కూడా భవిష్యత్తు బాగా ఉండాలనేసి మరి మేమందరం కోరుకుంటున్నాం మరి మహిళలకి గంగపుత్రుల ఆర్థిక ఎదుగుదల ప్రణాళికలు పర్యావరణ పరిరక్షణతో కూడిన పరిశ్రమలను ప్రోత్సహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన యువనేత్రి యనమల దివ్య ముందున్న ప్రణాళికలు అందుకే ఉన్నత విద్యావంతురాలైన దివ్యమ్మ ప్రజా ప్రతినిధి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా నాటుకుంది మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన కష్టాలన్నిటిని తెలుసుకొని ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో ఉన్న నాయకురాలు మా ప్రాంతంలోనే సుమారు ఇరిగేషన్ దాంట్లో 5 గ్రాయిన్స్ ఉన్నాయి 5 గ్రాయిన్స్ లోనే అల్లిపూడి ఒకటి కోటనందూర్ ఒకటి కొట్టం ఒకటి దిగువల కాలువ ఒకటి కామిరెడ్డి కాలువ ఒకటి ఇలాగ 5 గ్రాయిన్స్ ఉన్నాయి 5 గ్రాయిన్స్ శుభ్రంగా నాశనం అయిపోయి ఉన్నాయి ఆవిడికి ఈ విషయాలన్నీ చెప్పడం తోటే రేపు ఆవిడికి విజన్ ఉంది కాబట్టి ఈ రైతుల్ని రైతు కూలీల్ని మన ప్రాంతం ఎక్కువ రైతులు రైతు కూలీలే కాబట్టి ఈ రైతుల్ని రైతు కూలీల్ని ఎక్కువగా ఆదుకునే ఉద్దేశం ఆవిడికి ఉంది దాని మీద మనం అన్ని విధాల మేడం గారికి సపోర్ట్ గా ఉండి మరి తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి ఎక్కువగా కృషి చేయాలని మనసారా మన కార్యకర్తల్ని అందర్ని మన కోటనందూర్ మండలం అభివృద్ధికి ఆవిడ పాట పాడతారు కాబట్టి ఆవిడ తండ్రి యనమల రామకృష్ణుడి పాటలో నడిచే వ్యక్తి ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనే మనం ముందుకు తీసుకెళ్లి ఎక్కువ మెజారిటీ తోటి మన కోటనందూర్ మండలంలో ఎక్కువ మెజారిటీ తీసుకోవాల్సిన పని మనందరికీ ఉంది అంచేత కార్యకర్తలందరూ కష్టపడి అందరూ మీతో పాటు మేము కష్టపడతాం అందరూ కష్టపడి ఆవిడకి మెజారిటీ తేడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం ఓవైపు మౌలిక సదుపాయాల కల్పన మరోవైపు ప్రతి నిరుద్యోగి స్వశక్తితో నిలబడేలా పదకాలు దివ్యమైన విజన్ యువత భవిష్యత్తుకు బంగారు బాటలు కానున్నాయి దివ్యమ్మని గెలిపించాలి మర్చిపోవద్దు మీరంతా రెండమ్మ మర్చిపోకుండా గుర్తిండిపోయేటట్టు చూసుకొని మరి మీరు గతంలో డిగ్రీలు చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టినదే కదా మరి రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టినయే కదా అలాగే మళ్ళీ రేపటి రోజు కూడా మిమ్మల్ని మర్చిపోకుండా ఆయన చేస్తారు మీరు చెయ్యాలి మన యనమల దివ్య గారు ముందు చూపుగల విజన్ ఉన్న నాయకురాలు విద్యావంతురాలు తన తండ్రి నుండి రాజకీయ అనుభవం ఆమె సామాజిక తెలివితేటలో ఈ రెండు గుణాలు కలిగిన తెలివైన వ్యక్తి మన దివ్య ఈ రెండు లక్షణాలు కలిగిన దివ్య గారు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మేమందరం ఆశిస్తున్నాం నియోజకవర్గ పరిధిలోని గ్రామీణుల వలసలు పోకుండా ఏడాది పాటు ఈ ప్రాంతంలోనే ఉపాధి కల్పించాలన్నది మేడం దివ్య ఆకాంక్ష అందుకు అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండేలా బ్యాండిక్స్ వంటి పరిశ్రమ స్థాపన తుని ముందున్న కర్తవ్యంగా భావిస్తున్న ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య
తన తండ్రికి ఉన్న రాజకీయ పలుకుబడితో ఇవన్నీ ఆమె సుసాధ్యం చేయగలరని ప్రజలు విశ్వసిస్తున్నారు. దివ్యమైన ప్రగతి రథ చక్రాలు వస్తున్నాయి మన తుని మన ఊరు సర్వతోముఖ అభివృద్ధికి. దివ్యమ్మ గారు చాలా మంచి ఆమె, చాలా చదువుకుంది, మనకు అన్ని బాగా చేస్తుంది. మనం అందరం సహకరించి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ నాన్నగారు కొన్ని చాలా చేశారు, అవి మనం మర్చిపోకూడదు. మనకి మంచి చేసి ఆమె ముందుకు గెలవాలి, మనం అందరం సాయం చేయాలి. ఈ అమ్మ కూడా మనకు వస్తే మంచిది, పేదలు చూస్తుంది అని చేత ఈ అమ్మ రావాలి. ఈ అమ్మ కల్పించాలి, మెజెంటతో కల్పించాలి, అంతే. చేసిన ఏమి మర్చిపోకూడదు.